హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఆన్లైన్ తెలుగు స్టడీ. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మరియు తెలంగాణకు సంబంధించినటువంటి జీడిఎస్ పోస్టులకు 2019 సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఒకసారి నోటిఫికేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి వచ్చేసి 2707 పోస్టులు మరియు తెలంగాణకు సంబంధించి 972 పోస్టులు అనేటటువంటివి ఈ యొక్క ప్రాసెస్ అయితే అండర్ ప్రాసెసింగ్లో ఉంది. కాబట్టి ఇన్ని స్టేట్కి సంబంధించినటువంటి ఏడు స్టేట్కి సంబంధించినటువంటి ఈ యొక్క జీడిఎస్ జాబ్ సంబంధించి వచ్చేసి అండర్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, రిజల్ట్కి సంబంధించి. ఇక ఈ రిజల్ట్ అనేటటువంటివి ఖచ్చితంగా ఎప్పుడు వస్తాయంటే ఈ యొక్క నెల ఆఖరిలో ఈ యొక్క రిజల్ట్ అండర్ ప్రాసెసింగ్ ప్రక్రియ అనేది కంప్లీట్ చేస్తారు. ఇక నెక్స్ట్ మంత్ అనగా 2020కి సంబంధించి జనవరిలో ఫస్ట్ వీక్లోనే రిలీజ్ ఈ యొక్క జాబ్ సంబంధించినటువంటి ఆ యొక్క రిజల్ట్ అనేటటువంటివి రిలీజ్ చేస్తారు. కాబట్టి ఒకసారి రిజల్ట్కి వచ్చే ముందు అభ్యర్థులకి చాలా అంటే చాలా సందేహాలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఒకసారి ఆ సందేహాన్ని మనం క్లియర్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వెంకటేశ్వర్లు ఇతనికి వచ్చేసి 600 మార్క్స్కి 496 మార్క్స్ అయితే రావడం జరిగింది. 2019 సన్న పాస్ ఆఫ్ ఇయర్ ఎస్ఎస్సికి సంబంధించి నేను ఈ క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ క్యాస్ట్ నాకు జాబ్ అయిన ద్వారా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయా అంటే ఇతనికి చాలా అంటే చాలా పూర్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బ్రో. నీకు 500 ప్లస్ కూడా రాలేదు, కాబట్టి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఓకేనా, మేబీ రావచ్చు. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే ఉమా బాస్, ఐఎమ్ ఓబీసీ కేటగిరీ, ఐ గాట్ ఏ 9.5 జీపీఏ ఇన్ 2015, ఎనీ ఛాన్సెస్? బట్ నేను గ్రేడ్స్ అప్లోడ్ చేశాను. ఓకే బ్రో, నువ్వు గ్రేడ్స్ అప్లోడ్ చేయి, ఏమైనా చేసుకో. కాకపోతే నీకు జాబ్ అనేది 9.5 వచ్చింది, నీకు ప్లస్ ఉంది కాబట్టి మార్క్స్ ఆల్మోస్ట్ నువ్వు 550 అబవ్ ఉంటావు, కాబట్టి నీకు జాబ్ అని పక్కగా రావచ్చు. అందులో ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాడు కాబట్టి 2015 నీ యొక్క పాస్ ఆఫ్ ఇయర్, కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే గ్రామ సచివాలయానికి సంబంధించి చాలామంది అభ్యర్థులు అయితే వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి ఈ జాబ్స్ అనేటటువంటివి మీకైతే అలాట్ చేయడం జరుగుతుంది. ఇక అదేవిధంగా గోపి, బ్రో ఐ హ్యావ్ గాట్ 10 పాయింట్స్ ఇన్ 10th క్లాస్ 2017 బ్యాచ్ బీడీడీ క్యాటగిరీ, విల్ ఐ గెట్ జాబ్ ఫర్ షూర్? ఎస్ బ్రో, యూ కెన్ గెట్ జాబ్. 10.10/10 తెచ్చుకుని మళ్ళీ జాబ్ వస్తుందా రాదా అని అడుగుతున్నాడు ఇతను. ఖచ్చితంగా వస్తుంది బ్రో. ఓకేనా, ఆల్ ది బెస్ట్. చూసుకున్నట్లయితే నెక్స్ట్ రఘు, బ్రో నాకు 8.5 వచ్చాయి 9-10 పాయింట్స్కి, అందులో బీసీఏ క్యాస్ట్ నేను, నాకు జాబ్ అయిన వస్తుంది అంటే నీ యొక్క పాస్ ఆఫ్ ఇయర్ కూడా చూసుకో బ్రో. నీ పాస్ ఆఫ్ ఇయర్ కూడా ఓల్డ్గా ఉంటుంటే నీకు జాబ్ అయ్యి రావచ్చు. ఓకేనా, అదేవిధంగా కార్తీక్ రెడ్డి వచ్చేసి బీసీఏ సార్, 9.3 వచ్చాయి నాకు 10కి, ఇంకొక జాబ్ వచ్చే అవకాశం ఉంది కార్తీక్ బ్రో. ఇక మొహమ్మద్ సయీద్ వచ్చేసి 2010 నా బ్యాచ్. ఇది చూసుకున్నట్లయితే నేను 561 మార్క్స్ వచ్చాయి సార్ నాకు 600కి, ఓసీ కేటగిరీ, జాబ్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఓసీ కేటగిరీకి సంబంధించి కాబట్టి జాబ్ అయితే రావచ్చు. ఇక అదేవిధంగా నరసింహం, బ్రో నేను ఎస్టీ బ్రో, టీఎస్ స్టేట్ నాకు 9.2 వచ్చాయి, జాబ్ వచ్చే వేకన్సీస్ ఏమైనా ఉన్నాయా, అవకాశం ఉందా అంటున్నాడు. తెలంగాణకు సంబంధించి కానీ ఏపీకి సంబంధించి కానీ ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. 9+ తెచ్చుకున్నట్లయితే జాబ్ వాళ్ళకి జాబ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 9.2 వచ్చాయి కాబట్టి నీకు ప్లస్ మీద ప్లస్ ఉంది, జాబ్ అనేది రావచ్చు నరసింహం. ఓకేనా, ఈ విధంగా వీడియోని చూసేటటువంటి ప్రతి ఒక్కరికి వచ్చిన లైక్ చేసేయండి వీడియోని, అదేవిధంగా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ చేసేయండి ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి. మర్చిపోకుండా కింద ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ బటన్ క్లిక్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము పెట్టేటటువంటి పోస్ట్ ఆఫీస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికన్నా ముందుగా డైరెక్ట్గా మీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి రావడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.